బాబుగారు, అన్నం తీసుకొచ్చాను. బండన భీముడాత్త జన బాంధవుడు జ్వర అయ్యగారు పిలుస్తున్నారు. అయ్యగారు ఇక్కడే ఉన్నారా? అలాగని తెలిస్తే అసలు నోరెత్తేవాడే కాదయ్యా. రండి. అది కాదు, అయ్యగారు కోపంగా ఉన్నారా శాంతంగా ఉన్నారా? రెండిటికి మధ్యలో ఉన్నారు. మహాప్రభు, మహాప్రభు, మహాప్రభు నమస్కారం. ఏం, మీరు చినరాజా వారికి ఏ రోజు ఏం పాఠాలు చెప్పారో మాతో చెప్పవలసిందిగా చెప్పాం కదా. చిత్తం. మరి చెప్పకుండా తప్పించుకెళ్తున్నారు అంటే ఈ రోజు ఏం చెప్పలేదా? అంటే తమరు వీరితో ఏదో ప్రస్తావిస్తున్నారు కదా అని చెప్పి. పని లేని ప్రతిసారి మేమేదో ప్రస్తావిస్తూనే ఉంటాం. చిత్తం. ఆ ప్రస్తావనతో మీకు ప్రసక్తి లేదు. చిత్తం. మీరు వారితో ఏం ప్రస్తావించారో మాతో ప్రస్తావించండి. చిత్తం. ప్రస్తావించండి. భూగోళం గురించి అండి. ఏం చెప్పారు? గందరగోళంగా ఉంటుందని చెప్పాను. ఏమైనా ప్రశ్నించారా? చిత్తం. దేని గురించి? స్త్రీని గురించి అండి. స్త్రీని గురించా? చిత్తం. వారు ప్రశ్నించారా? చిత్తం. ఏ విషయంలో? స్త్రీకి పురుషుడికి మధ్య తేడా ఏమిటని చెప్పేసి. ఈ ప్రసక్తి ఎలా వచ్చింది? ఎవరు చెప్పారు? నాకేం తెలియదండి. మీరేం సమాధానం చెప్పారు? ఏం, ఏమది, మీరే సిగ్గుపడిపోతున్నారు, మీలో మీరే ఆనందించేసుకుంటున్నారు, అదేదో మాతో చెప్పండి, మేము కూడా ఆనందిస్తాం. అయ్యా, స్త్రీకి పురుషుడికి మధ్యనున్న భేదం వల్ల సృష్టి కదండి, అదే చెప్పానండి. సరే. ఇక పోతే దయచేయండి. ఓం శతబాణం భవతి శతాయుః పురుషః శతేంద్రియః ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. చాలా సంతోషం. ఏం విశేషం? అయ్యా, రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు రథోత్సవానికి ముహూర్తం పెట్టాం. తమరు తమరు వారు వారు రాకుండా ఎలా జరుగుతుంది ఉత్సవం? వారు వెళ్ళందే ఎలా కదులుతుంది రథం? నేను వెళ్ళొస్తాను బాబు. ఏమిటి ఆచార్య గారు, ఇవాళ వెళ్ళడానికి ఇంత తొందరపడుతున్నారు? ఉత్సవం బాబు, రథోత్సవం, మహోత్సవం. అంటే? అంటే ఏటా మన ఊళ్ళో జరిగేటువంటి రథోత్సవం బాబు, ఎవరు కూడా చూడకుండా విడిచిపెట్టలేనటువంటి మహోన్నతమైనటువంటి ఉత్సవం అన్నమాట. అలాగా? అంత బాగుంటుందా? అయ్యయ్యో, దాన్ని కళ్ళతో చూడాలే గాని ఏ కవి కూడా వర్ణించలేనటువంటి ఉన్నతమైనటువంటి ఉత్సవం. ఆచార్య గారు అయితే పదండి, నేను కూడా వస్తాను. అయ్యయ్యో, మీరా అక్కడగా చూడ్డారుగా అమ్మమ్మ? ఈ సంగతి తాతగారికి గాని నాన్నగారికి గాని తెలిస్తే నా కాళ్ళు చేతులు విరగొట్టి పొలాలు కట్టలు కట్టినట్టు కట్టి నన్ను ఎత్తి పెడతారు బాబు. అయ్యయ్యో, కాళ్ళు చేతులు నావు బాబు. అయ్యయ్యో అమ్మా. అది కాదు ఆచార్య గారు, ఇక్కడ నుంచి బయటికి రావాలని, అంతా చూడాలని, లోకాన్ని గురించి తెలుసుకోవాలని నాకెంతో ఆశగా ఉంది. ఈ ఉత్సవానికి మా వాళ్ళందరూ వస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు ఉండరు, అందుకని నేను మీతో వచ్చాను. అయ్యయ్యో వద్దు బాబు, ఈ 4 గోడల నుంచి బయటకు రావడం మీకు ఎంత కష్టమో, బయట వాళ్ళు లోపలికి రావడం కూడా అంతే కష్టం. ఈ పరిస్థితుల్లో ఎవరికైనా తెలిస్తే. నేను ఎవరిదో ఎవరికి తెలియదు కదా. అయ్యయ్యో, అది ఇంకా ప్రమాదం బాబు. ఎవరైనా అడిగినప్పుడు మీరు ఫలానా అని చెప్పేసి నేను చెప్పాలి కదా. పోనీ, నేను కాదని అబద్ధం చెప్పండి. అయ్యయ్యో, అయ్యో రామా, అయ్యో బాబోయ్, అది ఇంకా ప్రమాదం బాబోయ్. ఎందుకంటే అదైతే కాళ్ళు చేతులతోడే పోతుంది, ఇది మొత్తం పీకే వెళ్ళిపోతుంది బాబోయ్. అమ్మో నాయనో బాబు, మీకు మీకు మా బాబోయ్ మీరు అన్న పెడతాను, మీరు అన్న పెడతాను బాబోయ్.
తొలిసారి పలికెను హృదయం తొలిసారి పలికెను హృదయం నీలలిత పదయుగడ రజత కింకిణుల గలగల రవళులలో తొలిసారి పలికెను హృదయం నీలలిత పదయుగడ రజత కింకిణుల గలగల రవళులలో తొలిసారి పలికెను హృదయం కరదక తరగడం కరదక తరగడం కరదక తరగడం కరదక తరగడం కరదక తరగడం కరదక తరగడం కలందు కరదక తరగడం కలందు కరదక తరగడం కలందు కరదక తరగడం గీతానికి సంగీతము జతయని నాట్యానికి లయనాదౌ శృతియని గీతానికి సంగీతము దతయని నాట్యానికి లయనాదౌ శృతియని రాగరూపమే అందమణి రాగరూపమే అందమణి ఆ అందమే సుందర జీవన రసానుభూతికి నాందియని తొలిసారి ఎదపై కదలే మృదు చేలాంచలమునై నీ మోవిపై మొలిచే దరహాసాంకురమునై నీ ఎదపై కదలే మృదు చేలాంచలమునై నీ మోవిపై మొలిచే దరహాసాంకురమునై నీ భరత కళకు నవరత్న వేదినై కూచిపూడికే జీవనాడినై తాకినం తగిన జేకినం తగిన ధనకినం తగిన తగ జనతా నీ మువ్వలకే స్వర భాష్యమునై నీ ముందు ప్రణయ సర్వస్వమునై కడా గగనములు అందుకొందునని ఇలనే దివిగా బలచుకొందుననే తొలిసారి పలికెను హృదయం నీలలిత పదయుగడ రజత కింకిణుల గలగల రవళులలో తొలిసారి పలికెను హృదయం గుమ్మాలు తల కిందకున్నాయి తలకు తగులు తీయమని ఇవేంటి ఏంటి గుమ్మాలైనా ఇలాగే ఉంటాయి మా గుమ్మాలు చాలా ఎత్తుగా ఉంటాయి ఏదో చెట్టు కిందకి రాకురా ఎవరటను ఎవరోనమ్మా ఉత్సవంలో కలిశారు మన సాంబయ్య గారి గొంతు అపస్వరం పలికేసరికి ఈయన పాడి మన పరువు నిలబెట్టారు చాలా గొప్పగా పాడారు శాస్త్రం తెలుసా చదువుకున్నాను శాస్త్రీయం నేర్చుకున్నాను ఏమండి మా అమ్మ సభారంజని మా అమ్మకు అమ్మ ఆంగ్లరంజని మా అమ్మకు అమ్మమ్మ రాజరంజని అమ్మ అమ్మకు అమ్మ అమ్మకు అమ్మమ్మ అందరూ ఉన్నారా మీకు ఏ మీకు లేరా నాకు తెలీదు తెలీదా ఏం తెలీదు అదే ఉన్నారో లేరో తెలీదు నిజంగానా ఈ ఊరైనా అనేది ఈ ఊరే ఈ ఊళ్ళో ఎక్కడ తగలేదే అది పక్కూరు పక్కూరు కూడా ఎక్కడ తగలేదే పక్కూరు అంటే మారుమూల మూలూరు మూల అక్కడ నాకు ఎప్పుడు తగలేదే ఇక్కడ ఉండటానికి నీకేం అభ్యంతరం లేదు కదా నాయన ఇంట్లో ఉన్నప్పుడు తిండి పడేస్తాం మేళానికి వెడితే తాంబూలం వస్తుంది అంతకుమించి 1 రూపాయి కూడా నీకు రాదు సరేనా చాలు ఏమిటలా చూస్తున్నారు ఏం లేదు మీ ఇంట్లో ఎప్పుడు ఇలాగే అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తారా
అందరిలోనూ ఇలా కలిసే భోంచేస్తారు. మీ ఇంట్లో ఎలా భోంచారా? మరి ఎలా చేస్తారు? ఏమిటి ఆలోచిస్తున్నారు? తినండి. We'll be right back.